జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికులతో పాటు పలు అనుబంధ సంఘాల కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఆన్లైన్ లో ఇసుక కొనుగోలు చేయాలన్న నో స్టాక్ బోర్డులు తప్ప అక్కడ ఇసుక కనిపించడం లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమస్యలు వచ్చినాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఇసుక ఆధారిత పనులు చేసేటువంటి కార్మికులు మొత్తం కూడా ఒక్కసారి పనులు కోల్పోయి వారి జీవన ప్రమాణాలు దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వందల వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, ఇసుక ఆధారితంగా నిర్మితమయ్యేటువంటి అన్ని సెక్షన్స్ కూడా ఆగిపోయినాయి. ఈ భవన నిర్మాణ రంగం కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఎప్పుడు ఒంటరి కాదు. దీనికి తోడుగా 30-40 అనుబంధ పనులుంటాయి. ఈ మొత్తం కలిసి రాష్ట్రంలో దాదాపు 30-35 లక్షల మంది ప్రజానీకం పనులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి, పనులు లేక బజార్ను పడినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీతో వచ్చింది. పైపెచ్చు ఈ రాష్ట్రంలో మీరు బుక్ చేయండి, గంటలో ఇసుకిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేయడానికి పోతే నో స్టాక్ బోర్డు.